రేపటి నుంచి ముగ్గురు ఒకే గదిలో ఆపవే వాడు వాడి కామెడీ. మీరు ఇక్కడే ఉండండి. ఏమైంది ఏమైంది? నిన్నే ఏంటి, వాళ్ళతో మాట్లాడతావా? మీరిద్దరు ఇక్కడే ఉండాలి, లేకపోతే బాగోదు. నా పనులని మీరే చేయాలి. నా వన్ నా టూ కూడా మీరే చూసుకోవాలి, ఎందుకంటే మీరు లూడి ఓడిపోయారు కాబట్టి. బెట్ అంటే డబ్బల్ డబ్బలే. ఏహే, ఓకే బాస్, టెన్షన్ ఏం లేదు. ఇదిగో బాస్. ఏంటాడు అలా ఉన్నాడు? నువ్వే కడిగి. క్లీనింగ్ సార్. అవసరం లేదు, ఆల్రెడీ ఇద్దరు పనులు తెచ్చుకున్నాడు ఆడు. హాయ్ సార్. సార్, మా వాడి కండిషన్ ఎలా ఉంది? సార్, బతుకుతాడా చచ్చిపోతాడా? ఏహే, సచ్చిన మిమ్మల్ని వదలడు. సార్, ఇంతకీ కండిషన్ ఏంటి సార్? టెన్షన్ పడడానికి ఏం లేదమ్మా, సిటీ స్కాన్ కూడా పంపించాం. కొరాయిడ్ స్కోర్ 2 అనే వచ్చింది, సిటీ సివారిటీ 3. సో లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందంతే. ఎలాగో వచ్చారు కాబట్టి ఒక 4 రోజులు ఉండేళ్ళండి. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంతకీ అడ్వాన్స్ కట్టారా? ఎంత సార్? 30,000 పర్ డే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక 50,000 అడ్వాన్స్ కట్టండి. కార్తీక దీపం అరణికు నా ఈ దీపం కార్తీక. ఏంటి నీకు కూడా అటో పక్క ఇటో పక్క చేరుకోరని మంచాలు వేయించమంటారా? ఒక్కో బెడ్కి రోజుకి 30,000 అంట, మూడు బెడ్లు కలిపి 90,000 అవుతుంది. కడతావా? కట్టే. ఏంటి, రోజుకి ఒక్కొక్క బెడ్ 30,000? మరొక మిడిల్ క్లాస్ వాడు కరోనా వస్తే రోజువారి కూలీలుంటారు, నెలవారీ జీతగాళ్ళుంటారు, మరి వాళ్ళకి కోవిడ్ వస్తే, వాళ్ళకి సీరియస్ అయితే? అవన్నీ సరేరా, ఇప్పుడు 1.2 lakhs ఎక్కడి నుంచి తెస్తాం? 50,000 అడ్వాన్స్ కూడా కట్టమంటున్నారు. అమ్మ కాల్ చేసి ఒక 50 అడుగు. ఏ, సిచ్యువేషన్ ఇదని మాత్రం చెప్పద్దు. బండి గని కూడా అడుగు, ఆడెంతో కొంత హెల్ప్ చేస్తాడు. ఇంకా గ్రో యాప్ నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడు. గ్రో యాప్ అంటే మ్యూచువల్ ఫండ్స్? అవి ఇవి ఇన్వెస్ట్ చేస్తారు అదేనా? ఎస్, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఇప్పుడు అందులో స్టాక్స్ కూడా స్టార్ట్ చేశారు. సో మనం స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడం అయితే ఫ్రీ, అకౌంట్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఒకే ఒక్క సింగిల్ క్లిక్తో మనం స్టాక్స్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు.
అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఈక్విటీ డెలివరీ ఉంటుంది. సో ఇట్స్ వెరీ సేఫ్. సో అందుకే గ్రో ఇన్ ఇండియాలో ద మోస్ట్ పాపులర్ సెక్యూర్ ట్రస్టెడ్ యాప్. ఒక్క క్లిక్ తో ఇన్వెస్ట్ చేసుకుని ఇలాంటి హార్డ్ టైమ్స్ లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ యూస్ చేసుకోవచ్చు. గుడ్ వన్ కదా. ఏం చేస్తున్నారా? 7:30కి కార్తీక దీపం సీరియల్ వస్తుంది సార్. ఈ టీవీలో మా టీవీ ఏ నెంబర్లో వస్తుంది? ఓడిపోతే ముగ్గురు కలిపి ఏ పని చేయాలనుకున్నాం కదా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం అంత చెందుకు ఏమకూడదు. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ఇదంత బాగుండాలి సార్, బాగుండాలి. ఏడీడు చంద చంద తప్పు ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ అయ్యాడు. తప్పు తప్పు అమ్మో హాస్పిటల్ ఉన్నా, హాస్పిటల్ ఉన్నదా, హాస్పిటల్ ఉన్నాడు. తప్పు తప్పు. ఏమమ్మా వాకింగ్ తీసుకెళ్ళారా? అంత బాగానే ఉందా? డాక్టర్ చెప్పారా వాకింగ్ తీసుకెళ్ళమని? వాష్రూమ్కి వెళ్ళాం. కరోనా నీ ఒంట్లో ఉందిరా, కానీ అదృష్టం నీ ఒంటి చుట్టూ వైఫ్ ఎలా ఉంది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాంపల్లి స్టేషన్ కాడ రాజాలింగో. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు అడుస్తున్నావు? అమ్మకి కోవిడ్ పాజిటివ్ వచ్చిందండి అన్న. చాలా సీరియస్గా ఉందన్న, బ్రీత్ కూడా అనట్లేదన్న. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవంటున్నా, ఇక్కడికి వస్తే మెట్లు లేవన్నారన్నా. కింద స్ట్రక్చర్ దగ్గర మెట్ల మీద ఉన్నాను. కోడి పేషెంట్ అయ్యి ఉండి కారిడార్లో తిరుగుతున్నావేంటి సార్? నేను కారిడార్లోనే తిరుగుతున్నాను సార్. పాపం బయట చాలామంది కోవిడ్ వచ్చి బెడ్లు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. సార్ సార్ మీకు ఆ కుర్రోడు తెలుసా సార్? పాపం ఇంట్లో డిగ్రీ చదువుతుంటున్నాడు సార్, నాలేడంట, అమ్మ కోవిడ్ అంట, హాస్పిటల్లో బెడ్ లేకపోవడమేంటి సార్? నన్నేం చేయమంటారు బాస్? నిన్న వచ్చాడు అడ్మిట్ అవ్వమన్నాను. ఇక్కడికంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్లు లేరు. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ బెడ్ లేదు. అయినా ఇవన్నీ కర్మలు బాస్, అంతా పైవాడి దయే. అన్ని పైవాడు చూసుకుంటే మీ దగ్గరికి ఎందుకు సార్ రావడం? అయినా ఏంటి సార్ మనం,
135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో డాక్టర్లు తక్కువ, హాస్పిటల్ తక్కువ. హాస్పిటల్ ఉంటే బెడ్లుండవు, బెడ్లుంటే ఆక్సిజన్ సిలిండర్లు ఉండవు. అయినా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మన ఇండియా ఇంత పూరా. సార్ ఇప్పుడు మీరు అలా అమ్మకి బెడ్ ఇవ్వగలరా ఇవ్వలేరా? సార్ మీరు ఇవ్వగలరా సార్? సార్ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇవ్వగలరు సార్? సార్ మీరు ఇవ్వగలరు సార్? ఎందుకంటే మీరు ఆ పైవాడు కంటే గొప్పలు కనుక. మీరు కమర్షియల్ గా లేకపోతే సార్ ఈ ప్రపంచంలో ఎంతమంది కమర్షియల్ అయినా ఇద్దరు మాత్రం కమర్షియల్ అవ్వకూడదు సార్. ఒకళ్ళేమో టీచర్, ఇంకొకళ్ళేమో డాక్టర్. టీచర్ కమర్షియల్ అయితే స్టూడెంట్ నాశనం అయిపోతాడు, అదే డాక్టర్ కమర్షియల్ అయితే పేషెంట్ చచ్చిపోతాడు. సార్ మీరు రోజు ఆపరేషన్లు చూసి, బ్లడ్ చూసి, ఏడుపులు చూసి మీలో ఉన్న ఆ జాలి చచ్చిపోతున్నట్టు ఉంది సార్. సార్ మీరు కమర్షియలైజ్ అయ్యి ఆ జాలిని చంపేది సార్. సార్ మీరు కరెక్ట్గా ఉంటే 5 రూపాయల డాక్టర్లు 5 నిమిషాలకు ఒకసారి పుడుతూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళు పుడుతున్నప్పుడు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉండదు సార్. సార్ మీరు కొన్ని కోట్లు కట్టించుకున్న రాణి సాటిస్ఫాక్షన్ ఒకళ్ళు మీకు 2 చేతులు జోడించి దండం పెట్టినప్పుడు వస్తుంది సార్. సార్ మేము మీకు లాక్డౌన్లో చప్పట్లు కొట్టాం, దీపాలు వెలిగించాం, దేవుళ్ళ చూసుకున్నాం సార్. సార్ మేము కనీసం ఇలా అయినా ఉన్నామంటే అది కేవలం మీ వల్లే సార్. సార్ వి జస్ట్ ఆల్వేస్ లవ్ యూ. అండ్ ఎస్, మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది యూజ్ చేయడానికి. అండ్ కింద ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద ఒక బెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా నొక్కేయాలి కదా. మీ చందు సాయి హాస్ పక్కింటి కుర్రాడు. డబ్బల్ డబ్బల్. Cheers. Cheers. అబ్బా నీ మంద 20 డేస్ కదరా? అవును, అప్పట్లో 1 మంత్కి ఒకసారి తాగేవాళ్ళు, ఇప్పుడు 20 డేస్కి స్టార్ట్ చేశారు. నేను 1 మంత్కి ఒకసారి, అదే నా ఫ్రెండ్స్ అయితే డైలీ సిట్టింగ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ పార్టీ తప్పించుకోలేక, అక్కడ ఉన్న కూల్ డ్రింకు తాగలేక, నీ ప్రామిస్ బ్రేక్ చేయలేక, మందు ముందున్న స్టఫ్ తినలేక చచ్చిపోతుందనరా. అవును, అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక లాస్ట్ ఇయర్ మీకు అంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు ఎప్పుడో ఒకసారి తాగమని, అందుకే ఆ తాగే ఎప్పుడో ఒకసారి కూడా నాతోనే తాగాలని ప్రామిస్ తీసుకున్నా. ఎంతైనా మీ హెల్త్ కోసమే కట్టాడి.